నమస్కారం. ఈరోజు ముఖ్యంగా చాలా బాధాకరం. అమరావతి కోసం రాయిదాని రైతులు 33,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులు 500 రోజులుగా ఒకే రాయిదాని ఉండాలని, వాననకుండా ఎండనకుండా గాలి అనకుండా రాత్రి అనకుండా పగులనకుండా ఎంతోమంది పోలీసులు మరి అరాచకాలకు ఆరోపణలకు ఎన్నో కేసులు పెట్టినా ఎనిక్కి తగ్గకుండా నిరంతరం 500 రోజులుగా ఈరోజు అమరావతి ఒకటే రాయిదాని ఉండాలని నిరంతరం పోరాడుతున్న రైతులకు మేము ఈరోజు అనంతపురం మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ సోదరి ఆధ్వర్యంలో మరి వాళ్ళకి సంఘభావం తెలియజేస్తూ మరి ఇప్పటికన్నా ప్రభుత్వం దిగొచ్చి రైతు పచ్చి పార్టీ అని సామీక వైఎస్ఆర్ పార్టీ పేరు పెట్టుకున్నారు. దానికన్నా మీరు గౌరవం ఇచ్చి మీరు దిగొచ్చి ఆ రైతులు బాధల్ని పరిగిల్లే తీసుకొని ఒకటే రాయిదాని ఉండాలని మీరు నిర్ణయం తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నాడు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఎన్నికల ముందుగా మీరు ఏం చెప్పారు, నేను ఎక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, అమరావతిలోనే రాయిదాని ఉంటుంది, నాకు ఓట్లేయండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి, మాట తప్పను మడవ తిప్పనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట తప్పాడు, మడవ తిప్పాడు. మరి రైతుల్ని నట్టేటి ముంచి మరి ఈరోజు ఆ రైతులు ఘోష బాధలు మరి ఎంతోమంది బలైపోయారు. దీనికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. ఇప్పటికైనా సిగ్గుతో తల ఉంచుకోవాలా, మరి గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కూడా అక్కడ ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే ఆ రైతుల్ని మరి రోడ్ల మీదకి తీసుకొచ్చి మరి వాళ్ళ బాధల్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఈ వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే ఈరోజు కరోనా మహమ్మారి రాష్ట్రవ్యాప్తంగా మరి విస్తృతతో పరిగెత్తున్నది, వేల మంది చనిపోతున్నారు, మరి వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఒకటే మండిగా పోతున్నారు. మేము దానికి తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం, మరి వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని నిలబడండి, ప్రజలను కాపాడండి. ఈ కరోనా మహమ్మారి నుంచి ఈ యొక్క ప్రజల్ని రక్షించండి అని కూడా మీడియా మూలంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఒకటి తెలియజేస్తున్నాం. మరి ఇంటర్ టెన్త్ ఇద్దరులతో ప్రాణాలతో చిలకాటమాడుతున్నది, దాన్ని వాయిదేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఏం పంపలు అంటుకోలేదు, మరి వాళ్ళు ఈరోజు పరీక్షలు పెట్టిపోతే మీ యొక్క ముఖ్యమంత్రి పదవి ఊరి కింద పడిపోదు, లేకపోతే మీ మంత్రుల పదవిలో ఊడిపోవు. మరి ఆ ప్రజల్ని రక్షించండి, ఆ విద్యార్థులను కాపాడండి కూడా మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళని రక్షించండి అని కోరుకుంటున్నాం.